శ్రీరామ మందిర నిర్మాణ నిధి సమర్పణ ఉద్యమంలో భాగంగా ఈ రోజు నిధి సమర్పణలో భాగంగా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో సర్పంచ్ రాజరెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డిలు మండల కేంద్రంలో విరాళాలు సేకరించారు. దీనిలో భాగంగా త్రిమూర్తి రైస్ మిల్ యజమాని మైనంపల్లి రంగారావు 26,116 రూపాయల చెక్కును వారికి అందించారు. అదేవిధంగా ధాన్యలక్ష్మి రైస్ మిల్ యజమాని రేణిగుంట కిషన్ 15,000 రూపాయల చెక్కును అందించారు. రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ క్షేత్రానికి తన వంతు సహకారం 26,116 రూపాయలు అందించడం జరిగిందని, రామ జన్మభూమి రామాలయ నిర్మాణానికి తాను కూడా సహకారం అందించడం సంతోషంగా ఉందని దాత మైనంపల్లి రంగారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు యాదగిరి, ఉప సర్పంచ్ చిరంజీవి, రమేష్ గౌడ్, వై బాబు, శంకర్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. రామ జన్మభూమి రామాయణ నిర్మాణానికి నా అంతు సహాయంగా రామ జన్మభూమి తీర్థక్షేత్రానికి 26,116 రూపాయలు నిధి సేకరణ సమర్పించడం జరిగింది. ఈ నిధి ఇవ్వడానికి నేను ఎన్నో జన్మలు ఎత్తిన పుణ్యంగా భావిస్తూ నాకు ఈ అదృష్టం కలిగింది. ట్రస్ట్ వారికి మరియు గ్రామ పెద్దలకు లక్ష్మారెడ్డ గారికి, గ్రామ సర్పంచ్ రాజిరెడ్డి గారికి తెలియదు. జయ శ్రీరామ్.